అమెరికా అధ్యక్షుని తాజా ప్రతిపాదన ప్రకారం ఇజ్రాయిల్, పాలస్తీన్ రెండు కూడా పూర్తి స్వతంత్ర సార్వభౌమ దేశాలుగా మారాల్సి ఉంటుంది. ఈ రెండు దేశాలకు జెరూసలేం ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఇదే ఏకైక శాశ్వత శాంతి పరిష్కారమని బైడెన్ గట్టిగా వాదిస్తున్నారు. అలాగే జెరూసలేంలో ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న అంతర్గత ఘర్షణలు తక్షణమే ముగిసేలా చర్యలు తీసుకోవాలని బైడెన్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కోరారు. పదకొండు రోజుల పాటు ప్రపంచాన్ని కలవరానికి గురిచేసిన ఇజ్రాయిల్, పాలస్తీన్ మధ్య యుద్ధం ముగిసిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా శాశ్వత పరిష్కారంపై కీలక సూచనలు చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా పాత ప్రతిపాదనకే కొన్ని మార్పులతో తెరమీదికి తెచ్చారు. ఇజ్రాయిల్, పాలస్తీన్ మధ్య ఉద్రిక్తలు శాశ్వతంగా తొలగిపోయేందుకు తాను ప్రతిపాదిస్తున్న విధానం శాశ్వత శాంతికి దారితీస్తోందని అమెరికా ప్రెసిడెంట్ తెలిపారు. కాగా 11 రోజుల పాటు కొనసాగిన దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన గాజా సిటీ పునరుద్ధరణకు అమెరికా పూర్తి స్థాయి సహాయం అందిస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. నిజానికి ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదు, కానీ బైడెన్ తనదైన శైలిలో పాత ప్రతిపాదనకు ఒక మార్పు చేసి తెరమీదికి తెచ్చారు. ఇజ్రాయిల్, పాలస్తీన్ మధ్య దాదాపు 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి రెండు రాజ్యాల ప్రతిపాదనతో ముగింపు పలకొచ్చని అమెరికా విశ్వసిస్తోంది. ఈ ప్రతిపాదనపై గతంలో ట్రంప్ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరించడంతో తెరమరుగైంది. గతంలో ట్రంప్ ఏకపక్షంగా ఇజ్రాయిల్కి పూర్తి మద్దతు ప్రకటించారు. దాంతో అది తీవ్ర విమర్శలకు దారితీసింది. అప్పట్లో ట్రంప్ సలహాదారుగా వ్యవహరించిన జెడ్ కుష్నర్ రెండు దేశాల ప్రతిపాదనను అంగీకరిస్తూ ఓ బిల్లును తయారు చేశారు. ఆనాటి బిల్లులో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా పేర్కొంటూనే దాని భద్రతను ఇజ్రాయిల్ చేతిలో పెట్టేలా ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనను బెంజమిన్ నెతన్యాహు స్వాగతించగా పాలస్తీన్ నేతలు గట్టిగా వ్యతిరేకించారు. గాజాపై 19-20 తేదీలో జరిగిన ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో మానవ హక్కుల కౌన్సిల్ అసాధారణ సమావేశం ప్రతిపాదనకు తెరలేపింది. అయితే తాజాగా 11 రోజుల తర్వాత ఇజ్రాయిల్, పాలస్తీన్ తీవ్రవాద సంస్థ హుమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగినందున ఈ అసాధారణ భేటీ జరుగుతుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఇక బైడెన్ చేసిన కొత్త ప్రతిపాదనపై కూడా ఐక్యరాజ్య సమితి స్పందన ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైపు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమైక్య ఇజ్రాయిల్ వ్యవహారంపై దృష్టి సారించింది. ఇజ్రాయిల్, పాలస్తీనాలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నందున ఫిర్యాదుల మేరకు 27వ తేదీన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లుగా సమైక్య ప్రకటించింది. అయితే సమైక్యలో మొత్తం 47 సభ్య దేశాలుండగా వీటిలో కనీసం 3వ వంతు అంగీకరిస్తేనే 27వ తేదీన ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం ఉంది. తూర్పు జెరూసలేంతో పాటు ఇజ్రాయిల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లుగా సమైక్య ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అయితే పాలస్తీనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని యుఎన్ఓ మానవ హక్కుల సమైక్య పాకిస్తాన్ ముందుగా ఫిర్యాదు చేసింది. పాకిస్తాన్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమన్వయకర్తలుగా ప్రస్తుతం వ్యవహరిస్తోంది. 3వ వంతు సభ్య దేశాలు అంగీకరిస్తే 27వ తేదీన జరగబోయే సమావేశం 30వ తేదీ అసాధారణ సమావేశంగా చరిత్రలో మిగిలబోతోంది. గత 15 ఏళ్లలో ఇలాంటి అసాధారణ సమావేశం జరగడం ఇదే తొలిసారి అవుతోంది. తాజాగా బైడెన్ రెండు స్వతంత్ర దేశాలు కానీ ఉమ్మడి రాజధానిగా జెరూసలేం అంటూ ప్రతిపాదన తెరమీదికి తెచ్చారు. ఈ ప్రతిపాదనకు ఆ ఇజ్రాయిల్, పాలస్తీనా ఎలా స్పందిస్తాయో చూడాలి.